కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంను విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకుని ఆలయంలో జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. తర్వాత స్వర్ణరథం శిలా ఫలకాన్ని ఆవిష్కరించి స్వర్ణరథంపై ఉత్సవ మూర్తులను కొలువు తీరిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వర్ణరథాన్ని కాణిపాకం మాడవీధుల్లో ఊరేగించడం జరిగింది. పీఠాధిపతి స్వామివారితో పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు, పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో పెడుతున్నాం.